కరోనా దెబ్బ ప్రపంచాన్నంతటికి అంటించిన చైనా మాత్రం ఇప్పుడు ఒక్కొక్క నగరాలని మూసుకోవాల్సి వస్తుంది అండి. ఎందుకు? లేకపోతే మళ్ళీ కార్పొరేట్ మాఫియా, కార్పొరేట్ మిడి మాఫియాతో ఇది కుమ్మక్కై చేస్తుందా తెలియదు. ఎందుకంటే కరోనా వేవ్ డౌన్ అయినప్పుడల్లా మళ్ళీ ఏదో ఒక వంక చూపించి పెంచడం, దాన్ని బేస్ చేసుకుని పబ్లిక్లో ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం, దాన్ని సంపాదించుకోవడం ఒకటి అలవాటు అయిపోయింది. మొన్న ఈ మధ్యన అందుకనే రష్యాకి పుతిన్ మంచి డాక్టర్, కరోనాకి మంచి వైద్యం కనుక్కున్నాడు అన్నటువంటిది చెప్పుకొచ్చారు అందరూ కూడా కామెంట్ చేసిన సందర్భం. యుద్ధం టైంలో కరోనా కనిపించకుండాపోయింది. ఇప్పుడు యుద్ధం డౌన్ అవుతున్న సందర్భంలో మళ్ళీ కరోనా స్ప్రెడింగ్ అన్నట్టుంది. అది మళ్ళీ ఈ కరోనా సృష్టికర్త అయిన చైనా నుండినే ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఒక్కొక్క నగరాన్ని క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్నటువంటిది కాస్త. తాజాగా షెంజన్ సిటీలో లాక్డౌన్ విధించింది. కరోనా కొత్త కేసులు 170 లక్షల మందికి బాధితులు అన్నటువంటిది తాజాగా చెప్తున్నారు. అది ఎంతవరకు అంటే సారీ అక్కడ కేసులు వచ్చేటప్పటికి 3.5 వేలు అవుతున్నాయి. 170 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్రస్తుతం క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదే ఎందుకు ఏంటి అన్నటువంటిది ఎవరికీ అర్థం కావట్లేదు. అంటే మళ్ళీ కరోనా స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు మళ్ళీ అర్జెంటుగా ప్రపంచ దేశాలన్నీ చైనా నుండి రాకపోకలు నిషేధించాలి. నిజంగా కమిట్మెంట్ ఉంటే, ఎందుకంటే ఇంతకుముందు సౌత్ ఆఫ్రికాలో ఏది ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందనగానే సౌత్ ఆఫ్రికా నుండి నిషేధం విధించినప్పుడు, ఇప్పుడు చైనాలో నుండి మళ్ళీ కరోనా అక్కడ విజృంభిస్తుంది, ఈవెన్ హాంకాంగ్ నుండి విజృంభిస్తుంది అన్నప్పుడు ఆయా దేశాల నుండి రాకపోకలు నిషేధించకపోతే మళ్ళీ ప్రమాదం కదా. వాళ్ళైతే జీరో టాలరెన్స్ అంటున్నారు కదా, మరి మనం ఎందుకు ఊరుకోవాలా? అందరూ ఆలోచించాల్సిన సందర్భం ఇది.